నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు బ్రెడ్తో బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఈరోజు బ్రెడ్ ఉప్మాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఒక 6-7 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. పెద్ద టమాటోని అది కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 2 గ్రీన్ చిల్లీస్ని సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లము చిన్న అంగుళం ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు కలిపి 1 టేబుల్ స్పూను, సాల్ట్ టేస్ట్కు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారము 1 టీ స్పూన్, అలాగే ఆయిల్ మనము ఉప్మా చేసుకోవడానికి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ 1 టేబుల్ స్పూను లేదా 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. సో ఇప్పుడు పోపు దినుసుల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. పోపు దినుసులు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారము చూసి వేసుకోవాలి. కొద్దిసేపు కలుపుకొని ఇందులో టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇంకా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు టమాటోస్ని మగ్గనిద్దాం. ఓకే, టమాటోస్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకుందాం టేస్ట్కు తగినంత. ఆల్రెడీ బ్రెడ్లో కూడా లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని స్లోగా అంతా మిక్స్ చేసుకుందాం. బ్రెడ్ ముక్కలు స్లోగా కలుపుకోవాలి, లేకపోతే నలిగిపోతాయి. ఇలా పీసెస్గా కనిపిస్తూ ఉంటేనే ఉప్మా బాగుంటుంది చూడడానికి, అలాగే తినడానికి కూడా. సో ఇదంతా ఒక్కసారి 1 మినిట్ ఈ గ్రేవీలో అంతా కొద్దిసేపు బ్రెడ్ ముక్కలు ఫ్రై అయ్యేటట్టు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. 1 మినిట్ అయిపోయింది, ఇదంతా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాం. ఓకే, అంతే. స్టవ్ ఆఫ్ చేసి ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, అంతే. చూసారా, ఎంతో కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది బ్రెడ్తో. ఈ విధంగా ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఓకే, ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.